అది మనం మర్చిపోవద్దు. 2014 మనం తప్పు చేసాం, కానీ 2018లో మనం తప్పు చేయకూడదు. తెలంగాణ బిడ్డలు ఎప్పుడు మనకి ఎవరైనా సహకారం చేసినా మంచి చేసినా మర్చిపోయేవాళ్ళం కాదు, గుర్తు పెట్టుకునేవాళ్ళం. కానీ ఎందుకో 2014లో మర్చిపోయాం. ఈసారి మర్చిపోవద్దు, మోసపోవద్దు. తెలివితేటలతో ధైర్యంగా కాంగ్రెస్ ఓటు వేయండి. మరి కాంగ్రెస్ అధికారంలో రాబోతుంది, ఎక్కడ చూసినా వేగి వచ్చేస్తుంది. తప్పకుండా తెలంగాణకి మేలు చేసే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. మాట ఇచ్చిందంటే కట్టుబడుతుంది, కానీ టీఆర్ఎస్ వాళ్ళకి కాదు. అన్ని మాయ వాగ్దానాలు చేస్తారు. మా అన్న కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో ఉంటారు, ప్రగతి భవన్ లో కూర్చుంటారు. అది కరెక్ట్ కాదు. మీరు ఓటేసింది ప్రజలకి మేలు చేయాలి, మంచి పథకాలు తీసుకోవాలి, అది ప్రజలకు వెళ్ళిందా చూసుకోవాలి. ప్రతిరోజు ప్రజలతో మమేకోవాలి, ఆ సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలు పరిష్కరించాలి. అది ముఖ్యమంత్రి. కానీ ఆయన పని చేయట్లేదు. మరి ఇలాంటి ముఖ్యమంత్రిని మన గద్ద దింపాలి, కాంగ్రెస్ అధికారులు తీసుకోవాలి. ఒక ముఖ్యమంత్రి మంచి ముఖ్యమంత్రి వస్తారు, ఈ యావత్తు మన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు మేలు చేస్తారు. కాబట్టి నా అక్క చెల్లెళ్ళు, నా చెల్లెళ్ళకు కూడా చెప్తున్నాను, కరెక్ట్గా 7వ తారీఖు వచ్చే నెల కాంగ్రెస్ ఓటు వేయండి, అధికారం తీసుకురండి, మీ చేతుల్లో ఉంది. మీరు తలుచుకుంటే ప్రభుత్వానికి దింపుతారు, మళ్ళీ ప్రభుత్వానికి కూడా తీసుకొస్తారు పైకి. ఆ సత్తా మీలో ఉంది. అందుకే కాంగ్రెస్కి అధికారం ఇస్తే మహిళలకు కథ పెట్టేస్తుంది, ఒక రక్షణ ఉంటుంది, జాగ్రత్తగా ముందుకు వెళ్ళచ్చు, మంచి పథకాలు కూడా వస్తుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఒక డెవలప్మెంట్ అనేది అద్భుతంగా చేస్తే ఒక సత్తా ఉంటుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఒక మంచి ఆశయాలతో ఉన్న నాయకుడు, ఆయన కాబోయే ప్రధానమంత్రి. అలాంటి మంచి వ్యక్తిని మనం ఆదరించాలి, ముందుకు తీసుకురావాలి, ప్రధానమంత్రి చేయాలి, తెలంగాణను బాగు చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి నాకు అవకాశం ఇచ్చిన నాన్నలు తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళందరికీ, నా చెల్లెళ్ళకి ఒకటి చెప్తాను నేను, బాగా చదువుకోండి కానీ ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలి, ఇక్కడ వీక్గా ఉండకూడదు. ఎందుకంటే ఈ మధ్యకాలం నేను చూస్తూ వస్తున్నాను, చాలామంది మహిళలు చదువులో ఫెయిల్ అవుతే ఆత్మహత్య చేసుకుంటున్నారు, పెళ్లి చేసిన భర్త సరిగా రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఉద్యోగం రాకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా ప్రతిదీ ఆత్మహత్య చేసుకుంటే మహిళలు ఉండరు, అది కరెక్ట్ అనుకుంటున్నారా? పోరాడాలి, ధైర్యం తెచ్చుకోవాలి. పిరికి వాళ్ళం కాదు మన అక్క చెల్లెళ్ళు, అవునా కాదా? ఆడవాళ్ళకి బాధ్యత ఇస్తే అద్భుతంగా చేస్తారు. ఇంటికి అందరూ హోమ్ మినిస్టర్లు, మీరే హోమ్ మినిస్టర్లు. అలాంటిది మీరు భయపడుతూ బతకాల్సిన అవసరం లేదు. మరి మీరు ఏం నేర్చుకున్నారు? నా సినిమా చూశారు కదా, మరి అలాంటిది నేర్చుకోవాలి, తెలివితేట తెచ్చుకోవాలి. అసంగుర్తులు ఓటేసి పట ప్రభాకర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ.